కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అన్నా క్యాంటీన్లోని పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని, కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడం బాధాకరమన్నారు జనసేన నాయకులు చెల్లబోయిన సతీష్. దీనిపై 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పునరాలోచన చేసి చర్యలు తీసుకోవాలన్నారు చెల్లబోయిన సతీష్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అన్నా క్యాంటీన్లోని పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని, కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడం బాధాకరమని తెలిపారు జనసేన నాయకులు చెల్లబోయిన సతీష్. అయితే దీనిపై 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పునరాలోచన చేసి చర్యలు తీసుకోవాలన్నారు చెల్లబోయిన సతీష్. రేపు ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అలాగే అన్ని నియోజకవర్గాలతో పాటుగా మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అయితే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా మరి వారు ఏమనుకున్నారో తెలీదు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం, అందులోనే రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుడు మరి వాడు మరి ఎంత చేతనో తెలియదు. మరి ఆయన ఫోటోగాల ప్రకారం ఇక్కడ ఫోటో పెట్టాలి. ఒక పక్కన ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు వెళ్ళనుకుంటూ. మా నాయకుడు అడిగిన బొక్క సీతమ్మ గారిని మధ్యాహ్నం భోజన పథకాలు పెట్టడం కూడా మేమందరం కూడా చాలా హర్షించదగ్గ విషయం అండి. మేమంతా కూడా చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అయితే మరి ఈ రోజున మరి రేపు 15వ తారీఖున మరి అన్న క్యాంటీన్ పునఃప్రారంభం అవుతుంది. దాని మీద ఫోటో లేదు అనగానే మా నాయకులు మేమంతా కలిసాం, కలిసి వెళ్ళి ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి పునఃప్రారంభం అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం, మన పిఠాపురం నియోజక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం, చాలా మంది ప్రజలు మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేశానికి ఆక్రందనకి గురయ్యారు.